సంక్షేమ పథకాల పేరుతో నేడు ప్రజలు మభ్యపెట్టి అవినీతి మాఫియాను పెంచి పోషిస్తున్న వ్యక్తి కోవూరు ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో పలువురు యువకులు టీడీపీ పార్టీలో చేరారు. కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ మరోసారి బలాన్ని పుంజుకుంటుందన్నారు. యువత నేడు టీడీపీ వైపు మక్కువ చూపుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. గ్రామాలలో అభివృద్ధి పూర్తిగా పక్కకు పెట్టి సొంత ఆదాయాల కోసం పట్టుబడే రీతిగా పాలన చేస్తున్నారని విమర్శలు చేశారు. సంబంధించి అనుబంధ సంఘాలు ఇంకా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు జిల్లాకు సంబంధించి కూడా అనుబంధ సంఘాలు వేదిక మీద కూడా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఈనాడు ఈ కార్యక్రమంలో కూడా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వీళ్ళలో చాలామందికి రాష్ట్ర అనుబంధ సంఘాల్లో పాటు జిల్లా అనుబంధ సంఘాల్లో వాళ్ళ పేర్లు రాష్ట్ర పార్టీకి సిఫార్సు చేసేటువంటి కార్యక్రమం చేశాం. రాబోయేటువంటి మరో వారం 10 రోజుల్లో ఈ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. రాష్ట్ర అనుబంధ సంఘాలతో పాటు జిల్లా అనుబంధ సంఘాలు కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల కొత్తగా నియోజకవర్గ స్థాయి కమిటీని ఏర్పాటు చేయమని చెప్పేసి రాష్ట్ర పార్టీ మన జాతీయ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈనాడు మరి కొత్తగా